తలా దేవుని మహిమ కలుగాక ప్రభుని యేసు కృష్ణలో మీ అందరికీ శుభములండి. అందరూ బాగున్నారా? ప్రత్యేకించి ఈ దినము మరి నాకు దేవుడిచ్చిన చక్కటి భార్య, దైవ సేవకురాలు, మరి గడిచిన కొన్ని సంవత్సరాలుగా మరి సేవకి ఎంతో ఆమె సహకారంగా ఉంటున్నారు. నాతో పాటు రాత్రి మగులు సేవలో కష్టపడతారండి. మరి సంఘములో స్త్రీల పట్ల చాలా బాధ్యత కలిగి స్త్రీల కూడిక జరిగిస్తూ సంఘం క్షేమ కొరకు పనిచేసిన దైవ సేవకుల యొక్క పుట్టినరోజు ఈరోజు కనుక ఈ దినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకా ఆమె చక్కటి దేవుడు ఆరోగ్యనిచ్చి దేవుని కొరకు ఇంకా రోషం కలిగి అనేక మంది స్త్రీలని మన్నించే దైవ సేవకురాలుగా దేవుని రాకడ వరకు నమ్మకం ఉండలాగన దయచేసి మీ ప్రార్థనలో ఈ దినము జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రత్యేకించి ఈరోజు వాగ్దానం అని విందాం. కీర్తనలు 3వ కీర్తన వచనము 8వ వచనం. రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుని ప్రజలు యేసు ప్రభుని నమ్ముకొని ఆయన రక్తంలో వారి పాపాలు కడగబడి బాప్తిసం తీసుకున్న వారందరి మీదకి ఆయన ఆశీర్వాదము నిలిచుంటుందంట. సో దేవుణ్ణి మన తన ప్రజలను ఆశీర్వదించాలని ఆశపడతాడు. ఉదాహరణకి యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ప్రపంచంలో ఇస్రాయేల్ దేశము చాలా గొప్ప దేశంగా ఉంది. చిన్న దేశమే, చనే భయంకరమైన టెక్నాలజీని, జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడని. ఈరోజు నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, ఈరోజు నీ కుటుంబము ఆశీర్వదించబడాలి, ఈరోజు నీ వ్యాపారం ఆశీర్వదించబడాలి, ఈరోజు నీ సంఘము ఆశీర్వదించబడాలి. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుందో వారు గొప్ప వాళ్ళు అవుతారు. కనుక ప్రతిరోజు మీ ప్రార్థనలో చేయండి, దేవా నీ ఆశీర్వాదం నా మీద ఉండినైనా. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం ఉంటుందో నీకు అన్నీ కూడా సమకూర్చబడతాయి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. కనుక ఒకవేళ ఆశీర్వదించబడిన వారు అతిశయించకండి. దేవుడు ఆశీర్వించిన వల్లే ఈ స్థితికి వచ్చావు. మంచి ఉద్యోగాన్ని పొందుకున్నావు, మంచి భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి పిల్లనిచ్చాడు, మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇదంతా కూడా ఆయన ఆశీర్వాదం, ఆయన కృప వల్ల దొరికింది. ఇందుని బట్టి అతిశయించకుండా కృతజ్ఞతలు చెప్పండి. కనుక ఉదయ కాలన మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వించిన గాక. అలాగనే తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనలేస్తాయా. ఉదయ కాలన ప్రభా, ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని మీ నామంలో ముట్టి బాగొచ్చని, ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారందరికీ మీరు ఆర్థిక సహాయం చేయండి. నీ సిలువ రక్తము వారిని తాకను గాక నా ప్రభా. ప్రత్యేకించినైనా ఎంతమంది అయితే ఏసయ్యా ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారో వారందరినీ స్వస్థపరచునైనా. ఈ ఎండలకినైనా వృద్ధుల్ని పిల్లల్ని కాపాడండి. ఎంతోమంది ఉద్యోగస్తులకినైనా జీతాలు రాలేదయ్యా, ప్రభుత్వ వారితో మాట్లాడి జీతాలు రావడానికి సహాయం చేయనైనా. ఏసయ్యా ఇల్లు కట్టి ఆగిపోయిన వారినైనా ఇల్లు కంప్లీట్ కావడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే నా ప్రభా ఉదయ కాలని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.